డిమాండ్ లేదు. మీరు పండించిన వడ్లు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా పండించండి, కానీ వాటిని మాత్రం రా రైస్గా మాత్రమే పంపండి తప్ప ఉప్పుడు బియ్యంగా పంపొద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధం ఆడి వడ్లు కొనొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నా, 7 సంవత్సరాల కాలంలో మీరు అనేక మార్లు ఒక మాట చెప్పారు, ప్రాజెక్టులు కడుతున్నా, రైతాంగానికి రైతు బంధిస్తున్నా, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది, ఈ మొత్తం దేశంలో రిచెస్ట్ రైతు ఎక్కడ ఉన్నాడంటే తెలంగాణలో మాత్రమే ఉన్నట్టుగా అని పోజు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆనాడు ఆ వడ్లని కొన్నది కేంద్ర ప్రభుత్వమా మీరా? ఆనాడు వడ్లు కొన్నది కేంద్ర ప్రభుత్వం, సంచులు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం, స్థుతిని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, హమాలు ఛార్జీలు పే చేసింది కేంద్ర ప్రభుత్వం, తరుగు భరించింది కేంద్ర ప్రభుత్వం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 30 రూపాయలకు కిలో బియ్యం పడితే 3 రూపాయలకు తెలంగాణకు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ సొమ్ము ఒకటిది సోకొకటిది అలాగా కేంద్రం 7 సంవత్సరాలకి పనిచేస్తే ఒక గింజ కూడా లేకుండా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి జబ్బలు తెచ్చుకున్న మీరు ఇది అబద్ధమా నిజమా? ఒకసారి రైతాంగం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఆ అబద్ధాలని పెద్దగా చెప్పుకొని పెద్ద నోరు చేసుకొని దబాయించే ప్రయత్నం చేసి దాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కేసీఆర్ నైజం, కేసీఆర్ స్వరూపం ఏందో అర్థమైన తర్వాత ఇవన్నీ కూడా చెల్లవు. రేపు కూడా రైతాంగం తప్పకుండా తెలంగాణలో